విజన్ 2047లో రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకుని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన విడుదల చేయబోతున్నాం. పబ్లిక్ పాలసీలని బలంగా విశ్వసించే వ్యక్తిని నేను. ఒక పాలసీ ప్రజల జీవితాల్ని, రాష్ట్ర ప్రగతిని మారుస్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను. దేశంలో వచ్చిన 1991 ఆర్థిక సంస్కరణ తర్వాత దేశం గమనం మారిపోయింది. వాటిని అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పాలసీలు అద్భుత ఫలితాలు ఇచ్చాయి. సైబరాబాద్ నిర్మాణంలో నాలెడ్జ్ ఎకానమీతో సంపద సృష్టించాం. నాడు హైదరాబాద్లో ముందు చూపుతో మొదలుపెట్టిన ప్రాజెక్టులను తర్వాత ప్రభుత్వాలు కొనసాగించాయి. దీంతో విజన్ 2020 అనేది ముందుగానే పూర్తి స్థాయి ఫలితాలు ఇచ్చింది. నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలో అధికంగా తలసరి ఆదాయం పొందుతుంది. అంటే దానికి కారణం ఉమ్మడి రాష్ట్రంలో మేము తెచ్చిన పాలసీలేనని సగర్వంగా చెబుతున్నాను. ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాద్ ఆవిష్కృతం అవ్వడం వెనుక ప్రధాన కారణం మనం అవలంబించిన ప్రభుత్వ విధానాలే. మన భారతీయులు, తెలుగు ప్రజలు ఇప్పుడు గ్లోబల్ సిటిజన్స్ నుంచి గ్లోబల్ లీడర్లు అవుతున్నారు. నాలెడ్జ్ ఎకానమీలో మన యువత దూసుకుపోతున్నారు. అమెరికాలో ఉండే ఇండియన్ తలసరి ఆదాయం 1,19,000 డాలర్లు కాగా, అమెరికాలో ఉండే వైట్ అమెరికన్ తలసరి ఆదాయం 65,000 డాలర్లు మాత్రమే ఉంది. అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయం ఆర్జిస్తున్న ఇండియన్స్ లో అగ్రభాగాన మన తెలుగు వాళ్ళని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రానున్న రోజుల్లో నిర్దిష్టమైన విధానాలతో పాలన సాగించబోతున్నాం. సమర్థవంతమైన నిర్ణయాలతో, నూతన ఆలోచనలతో 15% వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా దృఢ సంకల్పంతో అడుగులేస్తున్నాం. దేవుని దయవల్ల ఈసారి సాగునీటి ప్రాజెక్టులకు జూలై నెలలోనే జలకడ వచ్చింది. ఇది రాష్ట్రానికి, రైతాంగానికి శుభ సూచకం. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాయి. సమర్థ నీటి నిర్వహణ ద్వారా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం. నీటి విలువ తెలిసిన మా ప్రభుత్వం ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని పొలాలకు అందించే ప్రణాళికని రూపకల్పన చేసుకుంటున్నాం. స్వర్ణ చతుర్భుజ రహదారుల కార్యక్రమంతో దేశంలో ప్రధాన రహదారులను ఎలా అనుసంధానం చేశామో అదే స్ఫూర్తితో నదుల అనుసంధానం కూడా జరగాలనేది మా ఆకాంక్ష. రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వీలుగా నదుల అనుసంధానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ స్థాయిలో దీన్ని ఒక విధానంగా అమలు చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం అనేది మా ప్రభుత్వ విధానం. రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు కావలసిన మొత్తం నీరు సమృద్ధిగా అందిస్తాం. గత ప్రభుత్వ అసమర్థకు దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టును కూడా మళ్లీ ఘాటిలో పెట్టి ముందుకు తీసుకెళ్తాం. గత ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో 436 కోట్లతో నిర్మించిన డయాఫామ్ వాల్వ్ దెబ్బతిన్నది. ఇప్పుడు కొత్తది నిర్మించడానికి 990 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఈ విషయంలో కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ముందుకు తీసుకుపోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అమెరికా, కెనడా వంటి దేశాల నుంచి నిపుణులు పిలిపించి కార్యాచరణకు సిద్ధం చేస్తున్నాం. నదుల అనుసంధానంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం.
దేశంలోనూ తొలిసారి విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఉమ్మడి రాష్ట్రంలో నాడు నాంది పలికాం. ఎవరూ సాహసించని సమయంలో దృఢమైన నిర్ణయాలతో విద్యుత్ రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. దేశానికి మనం ఆదర్శంగా నిలిచాం. ఇంధన రంగం బలోపేతమైతే రాష్ట్రానికి అది ఇంధనం అవుతుంది. అందుకే మా ప్రభుత్వం ఎప్పుడూ విద్యుత్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎవరూ ఆలోచించని కాలంలో ఎంతో ముందు చూపుతో సోలార్ విద్యుత్ గురించి ఆలోచన చేసి ఆచరణలోకి తెచ్చాం. సోలార్ విండ్ ఎనర్జీ సెక్టార్లో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకుని సాంప్రదాయేతర ఇంధన రంగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తాం. సౌర విద్యుత్ పరిశ్రమ మార్కెట్ పరిణామం 2027 నాటికి దాదాపు 34% పెరుగుతుందని ఒక అంచనా. మారుతున్న ప్రజల అవసరాలు, పర్యావరణ పరిస్థితుల ఆధారంగా నూతన ఎనర్జీ పాలసీని రూపొందించుకుంటున్నాం. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే మన రాష్ట్రంలో సోలార్ విద్యుత్కి అద్భుతమైన అవకాశాలున్నాయి. గృహాలు, వాణిజ్య స్థలాలు, కార్యాలయాల్లో సౌర విద్యుత్తును ప్రోత్సహించి రైతులు, ఇతర రంగాల ప్రజలు సోలార్ విద్యుత్ ద్వారా సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్తుని సంస్థలకు విక్రయించి ఆదాయం పొందే మార్గాన్ని కల్పిస్తాం. ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకాన్ని రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేస్తాం. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ, బయో ఎనర్జీలతో పాటు భవిష్యత్ అవసరాల కోసం గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్గా ఈ రాష్ట్రంలో నాంది పలుకుతాం. రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. వారికి అవసరమైన చేయూతను అందిస్తాం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన 1674 కోట్ల ధాన్యం సొమ్ముని రైతులకు చెల్లించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా వ్యవసాయానికి 2,64,000 కోట్ల రుణాలు అందజేయబోతున్నాం. త్వరలో రైతు సబ్సిడీలు పునరుద్ధరిస్తాం. రైతు ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తాం. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తాం. యాంత్రీకరణ, సాగులు, డ్రోన్లు వినియోగం తదితర ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులను రైతులకు చేరువ చేరుస్తాం. అక్వా హార్టికల్చర్కు సబ్సిడీలు ఇచ్చి వారిని ఆర్థికంగా నిలబెడతాం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెచ్చి అన్నదాతకు ఊతమిస్తాం.